ముందుగా సాహెబ్ గారు ఏమంటారు ఇవాళ రాయపాటి గారి 8000 కోట్లని ఏ కోణంలో నుంచి చూస్తున్నారు అట్లాగే గడ్డలని ఆక్రమణ స్థలాలని ఆక్రమణ లాంటి విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనలని ఏ కోణంలో నుంచి చూస్తున్నారు రాయ్ గారు ముందుగా ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అలాగే ఐటెన్ న్యూస్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనం చూస్తుంటే సార్ ఏదైతే ట్రాన్స్ స్ట్రైక్ సంబంధించినటువంటి ఒక బ్యాంక్ మా దగ్గర కొన్ని విషయాలలో అవకతవకలు జరిగింది అని చెప్పి ఈడీకి సిబిఐ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది సార్ దానిలో భాగంగానే ఇన్కమ్ ట్యాక్స్ వారు సోదాలు నిర్వహించడం జరిగింది అక్కడ ఏంటంటే ట్రాన్స్ స్ట్రైక్ సంబంధించినటువంటి ఎవరైతే సిఎండి గారు ఉన్నారో వాళ్ళల్లో అదే విధంగా డైరెక్టర్లల్లో కూడా సోదాలు చేయడం జరిగింది సార్ కానీ ఎవరు ఏమైనా కానీ అన్యాయం జరిగి అక్రమాలు జరిగితే మాత్రం దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తెలుగుదేశం పార్టీ స్టాండింగ్ ఎప్పుడూ కూడా ఉంటేనండి న్యాయపరంగా ముందరకెళ్ళాలి అదే విధంగా దేశంలో న్యాయ వ్యవస్థ గాని స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు గాని వాటి పని అది చేసుకెళ్ళాలనే ఉద్దేశమే తెలుగుదేశం పార్టీ స్టాండింగ్ ఇక్కడ ఎవరిని కొమ్ముగాయటం గాని ఏముండదు ఎక్కడైనా కానీ అన్యాయం చేశారంటే అది అన్యాయమే అదే విధంగా ఏదైనా అవకతవకలు జరిగినాయంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటాం మేము ఫస్ట్ నుంచి కూడా అదే విధంగా ఉండాం మేము కాకపోతే సాయి గారు ఈ ట్రాన్స్ స్ట్రైక్కి సంబంధించినటువంటి విషయాలు ఈడీ దర్యాప్తు అన్ని జరుగుతూనే ఉన్నాయి గతంలో కూడా జరిగినాయి ఇది కొత్త కాదు గతంలో కూడా వాళ్ళు సోదాలు తీసుకోవడం జరిగింది కాకపోతే ఈసారి ఢిల్లీలో సిబిఐ ఒక వాళ్ళ అధికార ప్రతినిధి ఏమన్నారంటే ఇక్కడ పెద్ద మొత్తంలో మోసం జరిగింది అదే మాకు కెనరా బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు మేము సోదాలు నిర్వహించామని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఆయన గతంలో కంటే 7900 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది వాళ్ళు చెబుతూ వచ్చారు అదేవిధంగా మాకు కొన్ని కీలకమైన పత్రాలు దొరికినాయి అన్నారు మేము ఒకటే చెబుతున్నాం సార్ వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇది వాస్తవం వాళ్ళ ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు స్వయాన గౌరవ ముఖ్యమంత్రి గారి మీదే చాలా కేసులు ఉన్నాయి 2500 కోట్ల రూపాయలు కిట్రోక కింద ఈడీ జప్తు చేసింది మేము ఒకటే అంటున్నాం సార్ ఇక్కడ ఎవరికైనా కానీ ఎవరైనా కానీ ఈ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏదైనా అవకతవకలు అదేవిధంగా బ్యాంకులను మోసం చేస్తే తప్పనిసరిగా వాళ్ళ మీద శిక్ష తీసుకోవాలని మేము గట్టిగా ఉద్ఘాటిస్తున్నాం అదేవిధంగా ఈరోజు పరంగా శిక్ష ఏమన్నా తీసుకుంటారా చర్య తీసుకుంటారా లేదా ఏమండి పార్టీ పరంగా ఇప్పుడు రాయపాటి లగడపాటి సుజన ఎవరు చూసినా కూడా డబ్బులు కోట్లకి కోట్ల ప్రజాధనాన్ని వాడేసుకున్నారు ఇది తీసుకున్నది ఒక పర్పస్ కింద వాడుకున్నది మరొక పర్పస్ కింద ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి మీద 2500 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు ఆయన మీద 1500 కోట్ల అవినీతి ఉంది ఆయన్ని రోజు తిడుతున్నాం కదా గత 7-8 ఏళ్ల నుంచి తిడుతూనే ఉన్నాం కదా తప్పేంలే తినేస్తున్నారు అన్నటువంటి దాని మీద విచారణ తేలి దోష నిర్దోష అనేది తేలే వరకు కూడా మీకు విమర్శించే హక్కు ఉంది అదే సందర్భంలో దీన్ని మరి దానికి ఎన్నింతలు అవుతుంది ఇది 100కి 200 400 రెట్లు ఈ అవినీతి అనేటువంటిది మరి ఈ వ్యవహారంలో మనం ఏం చేస్తాం పార్టీ పరంగా చర్య ఏమైనా ఉంటుందా ఆయన్ని సస్పెండ్ చేయడము లేదా వదిలేస్తామా రాయ్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు 1500 కోట్లు అంటున్నారు 45000 కోట్లు అవకతవకలు జరిగినాయని ఆయన మీద అవమానం ఉంది అదేవిధంగా ఈ రోజు ఈ విషయంలో అధికారికంగా లెక్క వేరే సాహెబ్ గారు ఇక్కడే మనం అనేది మన నోటికి ఏమైనా మాట్లాడచ్చు దాంట్లో తప్పేం లేదు యూ హ్యావ్ దట్ రైట్ ఎందుకంటే మన దేశంలో భావ ప్రకటన స్వాతంత్ర పక్కు స్పెషల్గా ఉంటుంటుంది కాబట్టి 43000 కోట్లు ఏంటి 100000 కోట్లు మనం చెప్పింది మర్చిపోయినట్టున్నాం మనం అది అదంతా మీరు విమర్శలు వేరు ప్రాక్టికల్గా సిబిఐ తన మీద పెట్టినటువంటి అభియోగాలన్నిటికీ సంబంధించి వినండి ఒక్కసారి సిబిఐ తన మీద పెట్టినటువంటి అభియోగాలన్నీ కలిపితే 1500 కోట్ల రూపాయల వరకు అవినీతికి జరిగింది అన్నటువంటి పెట్టానని జేడి లక్ష్మీనారాయణ గారు స్పష్టంగా చెప్పారు 11 కేసులలో కూడా కాబట్టి అది 1500 కోట్లు అది 1000 రూపాయి తిన్నా తినాలనేం లేదు ఇక్కడ అది తప్పే నో డౌట్ అందులో
అదే సందర్భంలో ఆయన్ని ముఖ్యమంత్రిగా అనర్హుడు ప్లస్ ఇంకోటి అనర్హుడు అది కూడా మీరు మాట్లాడుతూ వచ్చారు, జనం ముందుకెళ్ళారు. ఇప్పుడు మొన్న ఈ మధ్యన మీ పార్టీలోని దీపక్ రెడ్డి గారు ఇట్లాగే బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి కేసులు విచారణలు జరిగితే ఆయన్ని వెంటనే సస్పెండ్ చేశారు. సరే, మళ్ళీ ఎప్పుడు రివోక్ చేశారో తెలియదు, మళ్ళీ పార్టీలో కొనసాగుతున్నారు ఆయన. ఇప్పుడు రాయపాటి గారి విషయం వచ్చింది, ఇది 8,000 కోట్ల రూపాయలు అంటే 400 రెట్లు ఎక్స్ట్రా అయినట్టు. ఏమే యాక్షన్ తీసుకుంటున్నాం మనం, ఇప్పుడు తీసుకుందామా అవసరం లేదా? తప్పనిసరిగా సాయి గారు, ఎవరు ఏం చేసినా గానీ ఇక్కడ బ్యాంకులను కావచ్చు ప్రజా అభిప్రాయానికి సంబంధించి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. మీరు అన్నట్టు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, ఇంకా ఏమి తీసుకుంటారా అనేది మా అధినేత తీసుకునే నిర్ణయాలండి ఇవన్నీ కూడా. అదేవిధంగా మేము ఒకటి అంటున్నాం సార్, ఇప్పుడు మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఈ విధంగా చేస్తున్నారు ఏంటని. మరి వైసీపీలో 1,000 కోట్లు అవినీతి పనులు ఉన్నారు సార్, వాళ్ళ పరిస్థితి ఏంది అంటే వాళ్ళని ఆ విధంగానే వదిలేద్దాం అంటారా? ఇక్కడ తప్పు ఎవరు చేసినా పార్టీ తీసుకుని ఎవరు వదిలేయమంటున్నారు ఇక్కడ? అది కాదండి సాయి గారు, తప్పు ఎవరు చేసినా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద 100 సార్లు మనం ఒక్క మాట సాహిబ్ గారు, జగన్మోహన్ రెడ్డి మీద గత 7-8 ఏళ్ల నుంచి కూడా మనం డిబేట్లు చేస్తూనే ఉన్నాం. ఆయన ఎవరు భుజాన్ని వేసుకోవట్లేదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళది ఇట్లాగే ఈడీ కేసు రిజిస్టర్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా అడుగుతాం, మొహమాటమే ఉంది అందులో, ఆయన ఏమైనా మన చుట్టమా? కాదు కదా. ప్రస్తుతం మన దగ్గరకు వచ్చింది ఇష్యూ, మనం వాళ్ళని విమర్శించే హక్కు మనకుంది, నో డౌట్. అందులో ఆ విమర్శించేటప్పుడు మనం ఏమి సందేశం ఏమి సంకేతం ఇద్దాం అది నేను అడుగుతుంది. తప్పేం లేదు, మీరు వాళ్ళని విమర్శించవచ్చు, వాళ్ళకి గనక వాళ్ళ మీద కూడా ఇట్లా ఈడీ ఉంటే యాక్షన్ తీసుకోమనే చెప్పాలి, ఎందుకు వద్దంటారు? అట్లాగే మీరేం చేస్తారు? తప్పనిసరిగా సాయి గారు, భారతదేశంలో ఇక్కడ ఒక పార్టీయే కాదు, ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులైనా కావచ్చు, వాళ్ళు ఎంపీలు కావచ్చు లేదా మాజీ రాజకీయ నాయకులు ఎవరైనా కానీ ఆర్థిక నేరాలకు పాల్పడితే వాళ్ళ మీద చట్టాలలో కూడా మార్పులు తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉందేమో. ఎందుకంటే ఇది ప్రొలాంగ్ అయిపోతా ఉంది, కోర్టుకు వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకోవటం, అక్కడ వాళ్ళు డిస్కషన్ చేసుకోవటం, దానికి సంబంధించినటువంటి శిక్షలు వాళ్ళకి సకాలంలో అమలు చేయకపోవటం వల్ల వాళ్ళని చూసి వేరే రాజకీయ నాయకులు కానీ వేరే వాళ్ళు కానీ ఆదర్శంగా తీసుకొని ఇంకా బ్యాంకులు మోసాలు చేస్తూనే ఉంటారు, ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తూనే ఉంటారు. మన దేశంలో మేము అనేది ఏంటంటే ఎవరైనా కానీ ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు సార్, ఎవరైనా తప్పు చేస్తే తప్పేను. పర్టికులర్ గా ఇప్పుడు మా పార్టీలో జరిగినటువంటి విషయాలు మా పార్టీలో కొంతమంది పేరు మీరు అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా అందరి మీద ఎవరి మీదైనా కానీ శిక్ష క్రమశిక్షణ చర్యలు కావచ్చు ఏవైనా తీసుకునే విషయం ఉంది. తప్పనిసరిగా మా అధినేత సరైన సమయంలో స్పందిస్తారు. ఈ రోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఈ ఆరోపణలు జరగని, మీరు అన్నట్టు తప్పనిసరిగా దాని మీద.